చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ రెగ్యులర్ బెయిల్ మంజూరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరికింది స్కిల్ కేసులో ఏ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు ఆరోగ్యానికి సంబంధించిన కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది ఇక ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయిన క్వాటిఫిటేషన్ పైన తీర్పు వెలువడాల్సి ఉంది యాభై మూడు రోజులు జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన ఏపీ గత విచారణ పూర్తి చేసింది స్కిల్ కేసులో హైకోర్టులోకి పన్నోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా చంద్రబాబు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లో వాదనలు వినిపించారు ఎన్నికల ముందు చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్టు చేశారని లోత్రా వాదించారు చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లోత్రా ఆరోపించారు ఇరుపక్షాల విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ విచారణ సమయంలో అనారోగ్య కారణాలతో మధ్యంతర కోర్టు మంజూరు చేసింది యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి ఉన్న చంద్రబాబు బయటకు వచ్చారు ఆ సమయంలో కొన్ని స్పష్టం చేసింది ఈ నెల ఇరవై చంద్రబాబు తిరిగి జైలులో సరెండర్ కావాలని సూచించింది మరో వారం రోజుల్లో ఈ సమయం ముగుస్తుండటంతో రెగ్యులర్ బెయిల్ పైన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది హారహోరీగా సాగిన వాదన తర్వాత సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ వారంలోనే క్వాష్ పైన తీర్పు వెలువడే అవకాశం ఉంది ఇటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక చోటు చేసుకుంది ఈ కేసులో ఏవో నిందితుడిగా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు చంద్రకాంత్ ను డిసెంబర్ ఐదు హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ డిసెంబర్ ఐదుకు వాయిదా వేసింది చంద్రబాబు ప్రస్తుతం కంటికి చస్త్ర చేయించుకుని హైదరాబాద్ లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో భారీ రిలీఫ్ దొరికింది ఇది రాజకీయంగానూ కీలకంగా మారుతోంది అయితే బెయిల్ మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండిషన్ విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది